ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఈ వచనము చాలామందికి తెలిసిన వచనమే. బైబిల్లో నాకు ఎంతో నచ్చే, ఇంకా మనసుకు దగ్గరైన వచనాల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడైనా నేను నిస్సహాయతలో, నిస్పృహలో, కొంచెం లోగా ఉంటే ఈ వచనం చాలా బలాన్నిస్తుంది. ఈ వచనంలో దేవుడు ఫస్ట్ చెప్పేది భయపడకుడి. భయం అనేది చాలామందిని ఈ లోకంలో పట్టి పీడిస్తుంది. క్రైస్తవులు కూడా ఎన్నో రకాల భయాలు. నా ఉద్యోగం ఉంటుందో ఉండదో, ఫైనాన్షియల్గా సెట్ అవుతానో అవ్వనో, నాకు త్వరలో పెళ్ళి అవుతుందో అవ్వదో, బాగా చదువుకోగలుగుతానో లేదో, నా ఆరోగ్యం సహకరిస్తుందో లేదో, ఇలా ఎన్నో రకాల భయాలు. ప్రాణ భయం, సమాజానికి భయం, మనకంటే బలవంతులంటే భయం, అధికారంలో ఉన్నవాళ్ళంటే భయం, రాజకీయ నాయకులంటే భయం, ఇలా ఎన్నో రకాల భయాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి భయాలున్న వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్పే వాగ్దానం భయపడకుడి, దేనిని చూచి భయపడొద్దు అని చెప్తున్నారు దేవుడు ఇక్కడ. ఇంకా మనతో పాటు వచ్చేవాడు మన దేవుడైన యెహోవానే. దేవుడు మనతో పాటు వస్తున్నారు. మనమున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనతో ఉన్నారు. మనం అది మర్చిపోకూడదు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఎటువంటి దిగులులో ఉన్నా, దేవుడు మనతో పాటు ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఇటువంటి మాటలనే చెప్పారు. ఎటువంటి ప్రయాస పడుతున్నా, బాధపడుతున్నా, నా యొద్దకు రండి, నేను నీకు శాంతినిస్తాను అని, నిన్నెప్పుడు విడువను, నిన్నెప్పుడు ఎడబాయను అని, ఇలా ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధన గ్రంథంలో మనకు వాగ్దానం చేసి ఉన్నారు. మన దేవుడు మనల్ని ఎప్పుడూ విడువడు, మనల్ని వదిలిపెట్టడు. పాత నిబంధన గ్రంథంలో దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబిద్నగో వీళ్ళు ముగ్గురు దేవునిని ప్రేమించి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఆయనకు మాత్రమే ప్రార్థన చేస్తాము అని వారిని మంటల్లో పడేసినప్పుడు అక్కడ వారితో ఉన్నదెవరు? ప్రభువైన క్రీస్తు. నిన్ను ఎన్నటికీ విడువను, ఎడబాయను అని వాగ్దానము అక్కడ యేసుప్రభు నెరవేర్చారు. ఆ సంఘటనలో జరిగినట్లే మన జీవితాల్లో కూడా మనము యేసుక్రీస్తును హెచ్చించినప్పుడు ఆయన మార్గముద్లో, ఆయన వాక్యం ప్రకారము, దేవుని చిత్తం ప్రకారము మనం జీవించినప్పుడు మనతో పాటు ఆయన కూడా ఉంటారు. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు దేవా. అవును తండ్రి, ఈ వాక్యంలో మేము చదివినట్లు మీరు మాతో పాటు ఉన్న దేవుడు, మాతో పాటు వచ్చే దేవుడు, మమ్మల్ని ఎప్పటికీ విడువని దేవుడు. మీరు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. మీరు వాగ్దానం చేసినట్లు మీరు మాతోనే ఉన్నారు అని మేము నమ్ముతున్నాం, మాతోనే ఉంటారు అని, మమ్మల్ని ఎప్పుడు విడవరు అని మేము నమ్ముచున్నాం ప్రభువా. అదేవిధంగా మాలో ఉన్న భయాలన్నీ మీకు తెలుసు ప్రభువా. ఆ భయాలన్నీ తొలగించి వేయండి పరిశుద్ధాత్మదేవ. మీ యొక్క శక్తి, మీ యొక్క ప్రేమ వీటితో మమ్మల్ని నింపండి. మాలోని భయాల్ని తీసివేసి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము నడిచేలాగా మమ్మల్ని మార్చండి. మీ వాక్యం కోసం, సువార్త కోసం, మీ రాజ్యం కోసం మేము పనిచేసేలాగా మమ్మల్ని నడిపించండి. మరొకసారి మా జీవితాలన్నీ మీకే అర్పించుకుంటూ ఈరోజంతా మాతో పాటు మీరు ఉండాలని, మమ్మల్ని నడిపించాలని, మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.